లాక్డౌన్ను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిపై కర్నూలు జిల్లా కోడుమూరు సర్కిల్ పోలీసు అధికారులు కొరడా జల్పించారు. కోడుమూరు సర్కిల్ పరిధిలో బైకులపై అనవసరంగా బయటికి తిరుగుతున్న వారిపై పోలీసులు జరిమానా విధించారు. ఇందులో భాగంగా 2230 చలానా విధించి 8,50,000 రూపాయలు వసూలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ 3 పాజిటివ్ కరోనా కేసులు కారణంగా కోడుమూరు రెడ్ జోన్ పరిధిలో ఉన్నందున ఎవరైనా బైకులపై రోడ్లపైకి వస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనాకు సంబంధించి లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి ఈ యొక్క కోడుమూరు సర్కిల్ పరిధిలో దాదాపుగా అనౌథరైజ్డ్గా వెహికల్స్ అంటే అనవసరంగా వెహికల్స్ తిరుగుతున్నటువంటి వెహికల్స్ పైన దాదాపు 2,239 కేసుల పైన కేసులు నమోదు చేసి ఎంబీ కాంపౌండింగ్ కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాదాపు 8,50,000 రూపాయలు నగదును ఇంపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 52 కేసులు ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి కేసులు అంటే 180 వైలేషన్ సంబంధించి 188 కేసులు సుమారుగా 52 కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 40 వెహికల్స్ మనము ఈ వైలేషన్ ఎవరైతే అయ్యారో 40 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది సర్కిల్ పరిధిలో. కాబట్టి ఎవరైనా సరే అనవసరంగా ఈ యొక్క లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా కరోనా వైరస్ నిరోధించేదానికోసం ఎవరైనా సరే అనవసరంగా రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు ఉంటాయి. దయచేసి ఎవరు కూడాను బయటకు రావద్దు. అదేవిధంగా కర్నూలులో కరోనా కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు దయచేసి ఎవరు కూడా కర్నూలు వైపు వెళ్ళొద్దండి. అనవసరంగా కర్నూలు వైపు వెళ్ళకూడదు. రెండవది, కర్నూలు నుంచి ఎవరైనా సరే ఇక్కడికి రాకూడదు. రెడ్ జోన్లో ఉన్నందు కాబట్టి ఎవరు కూడా కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ ఎవరైనా సరే స్టే చేసినట్టయితే మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు కూడాను కర్నూలులో ఉండేవాళ్ళు కర్నూలులోనే ఉండిపోవాలా, కోడుమూరు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వారు కోడుమూరు సర్కిల్లోనే ఉండిపోవాలి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించుకొని ఈ యొక్క కోవిడ్ 19 కరోనా వైరస్